ఎవరితో ఎలాగ మాట్లాడాలి. తల్లితో ప్రేమగా మాట్లాడు, తండ్రితో గౌరవంగా మాట్లాడు, భార్యతో నిజంగా మాట్లాడాలి, సోదరుతో సరి హృదయంతో మాట్లాడు, తోబుత్తులతో అభిమానంతో మాట్లాడాలి, పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి, స్నేహితులతో సరదాగా మాట్లాడాలి, అధికారులతో పందంగా మాట్లాడాలి, యోధాగా మాట్లాడాలి, వ్యాపారులతో ఖచ్చితంగా మాట్లాడాలి, వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడాలి, కార్మికులతో సంయమంగా మాట్లాడాలి, రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడాలి, భగవంతుడితో మౌనంగా మాట్లాడాలి, నువ్వు నీతో ఆత్మ మౌనంగా విశ్వాసంగా మాట్లాడాలి. ఏమంటాడు, మాట కూడా ఎలా ఉంటాయంటే అలా మాట్లాడాలి, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఏమంటాడు, సర్వేజ్ నాసుకునే భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.